తిరిగి స్వాగతం. సో సౌమిత్రి లక్ష్మణాచార్య గారు మనకి జాయిన్ అయ్యారు, ఆధ్యాత్మిక గురువు. మనకు వరంగల్ నుంచి ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు సౌమిత్రి గారు. సో చర్చ జరుగుతుంది, వింటున్నారు, మీ అభిప్రాయం చెప్పండి ముందుగా. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండతోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి ఒక కలియుగ ప్రసిద్ధ దైవం శ్రీవారి భక్తులందరికీ కూడా ఆయన అండదండలుగా ఉండేటువంటి ఒక వ్యక్తి. నేను ఒక మూడు అంశాలు చెప్పదలుచుకున్నానమ్మా. మొట్టమొదటి అంశం ఏంటంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎన్డీఎస్ ప్రసాద్ గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, టీటీడీ యాక్ట్ విషయంలో ప్రసాద్ గారు ఏదైతే విషయాలు పెట్టారో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దాంట్లో రిలీజియస్ యాక్టివిటీ ఉంది, సెక్యులర్ యాక్టివిటీ ఉంది. రిలీజియస్ యాక్టివిటీ వరకు అక్కడ ఉన్నటువంటి యొక్క జీయర్లు, అక్కడ ఉండేటువంటి యొక్క పూజారులు, అక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్ళందరూ కూడా ఏకాంగులు, వాళ్ళందరూ కలిసి చూస్తారు. బట్ సెక్యులర్ యాక్టివిటీ విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా అది కాసీకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, టీటీడీ యాక్ట్ ప్రకారంగా బోర్డు నియమించేటువంటి అధికారం ఉన్నప్పుడు అదే టీటీడీ యాక్ట్ ప్రకారంగా మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి దాన్ని కూడా కాన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు ఎందుకు మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి దాన్ని కాన్స్టిట్యూట్ చేయలేదు అనేటువంటి ఒక విషయాన్ని నేను అడుగుతున్నాను. రెండో అంశం ఏంటంటే, టీటీడీకి సంబంధించినటువంటి ఒక నిధులని చాలా సందర్భాల లోపల సెక్యులర్ యాక్టివిటీస్ కి మళ్లించినప్పుడు, ఇదే భాను ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు కదా, అదే భాను ప్రకాష్ రెడ్డి గారు, అదే సామంత్ శ్రీనివాస్ ఆ తిరుపతి నుంచి ఎన్నో కోట్ల లోపల కేసు వేసి నిలిపేశారు. ఎందుకు నిలిపేశారండి అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఏదో డైవర్షన్ ఆఫ్ ద ఫండ్స్ జరుగుతున్నప్పుడు ఆ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ని అడ్డుకున్నటువంటి ఒక వ్యక్తులు వాళ్ళు ఈ రోజు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలనేటువంటిలో ఇది శోచనీయమైనటువంటి అంశం. మూడో అంశం ఏంటంటే, మామూలుగానే టీటీడీకి సంబంధించినటువంటి ఒక దాని విషయం లోపల ప్రతి భక్తుడికి కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉందమ్మా. ఎందుకంటే ముడుపులు కట్టి వేసేటువంటి ఒక భక్తుల యొక్క హృదయాల లోపల ఆందోళన చెందినప్పుడు, మరి ఇదే 10 సంవత్సరాల క్రితం ఇంతకుముందు భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పారు కదా, మరి అదే టైం లోపల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఒక రమణ కుమార్ గారు ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. మరి చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న రమణ కుమార్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పదమ్మా, లేకపోతే ఇప్పుడు దాని గురించి మాట్లాడేటువంటి ఒక వ్యక్తుల యొక్క మాటల్ని మనం కరెక్ట్ అందామా? నేను ఎందుకు చెప్తున్నానంటే, టీటీడీ లోపల ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క నియామకం జరుగుతుందో, అంతేకాదు టీటీడీ చట్టానికి ఎప్పుడైతే సూట్లు కూడా వస్తున్నారో, అంటే టీటీడీ లోపల ఎవరు బోర్డు మెంబర్ ఉండాలి అనేటువంటి దాని విషయం లోపల కూడా యాక్ట్ ని అమెండ్ చేశారు. అమెండ్ చేసినటువంటి యాక్ట్ మీద కూడా చాలా సందర్భాల లోపల కోర్టుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కుడాలో ఉండేటువంటి ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో, సుడా చేరియన్ మీరు ఎవరైతే ఉన్నారో, ఇన్వాల్యుబుల్ గా యూ బికమ్ ద బోర్డ్ మెంబర్ ఆఫ్ ది టీటీడీ అని చెప్పేసి అప్పుడు యాక్ట్ ని అమెండ్ చేశారు. చేస్తే దాన్ని ఛాలెంజ్ చేసి కూడా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జేఈఓ పోస్ట్ కి ఎవరు అర్హులు అనేటువంటి విషయం లోపల కూడా గవర్నమెంట్ దగ్గర నామ్స్ ఉన్నాయండి, కానీ ఆ నామ్స్ ని కూడా డీవియేట్ చేసి ఎక్కడో సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ జేఈఓగా అపాయింట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఛాలెంజ్ చేసినప్పుడు మళ్ళీ దాని గురించి వెనక్కి వెళ్ళారు. ఎందుకు చెప్తున్నాను ఈ అంశాలు అన్ని అంటే, ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ లోపల గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉంటుందో తప్పకుండా అక్కడ సహచట్టం అనేటువంటిది ఏదో ఉందో అది నిజాయబుద్ధిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సామాన్య భక్తుడికి కూడా అక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సామాన్య భక్తుడిని కూడా మీరు డాక్లో పెట్టలేరు. ఇంకొక చివరిగా ఇంకొక అంశం ఏం చెప్తున్నానమ్మా అంటే, మీరు ఇవాళ భద్రాచలం వెళ్ళండి. భద్రాచలం వెళ్తే అదే తాదీషాకు ఇచ్చినటువంటి నగలు కానివ్వండి, లేకపోతే ఎవరెవరైతే నగలు ఇచ్చారో ఆ నగలన్నింటినీ కూడా మ్యూజియం లో పెట్టి సామాన్య భక్తుడికి ఒక 2 రూపాయల టికెట్ ద్వారా అన్ని చూసేటువంటి యొక్క సౌభాగ్యం సభ్యులందరూ కల్పిస్తున్నారు. మరి భద్రాచలంలో కల్పించినప్పుడు మరి తిరుపతిలో మీరు ఎందుకు కల్పించట్లేదు? నిజంగానే తిరువాభరణం రిజిస్టర్ లోపల చాలా చక్కగా ఉందనుకున్నాం అనుకుంటాం. ఆ తిరువాభరణం లోపల ఉన్నటువంటి రిజిస్టర్ ప్రకారంగా ఫలానా ఫలానా ఉన్నాయి, ఎన్ని చెడగోపాలు ఉన్నాయి, ఎన్ని వజ్రాల యొక్క హారాలు ఉన్నాయి, ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎందుకు ఒక శ్వేతపత్రం అనేటువంటిది రిలీజ్ చేయట్లేదని చెప్పేసి అడుగుతున్నాను. ఎందుకంటే కోట్లాది మంది శ్రీవారి భక్తులకి కేవలం భారతదేశంలోనే కాకుండా ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి యొక్క
148 దేశాలలో శ్రీవారి భక్తులు ఉన్నప్పుడు శ్రీవారి భక్తులకి ఆందోళన చెందితే అది మంచి విషయం కాదండి. కాబట్టి అట్లాంటి యొక్క విషయాన్ని తప్పకుండా ఏదైతే రిలీజియస్ యాక్టివిటీ కాదో సెక్యులర్ యాక్టివిటీ ఉందో దాన్ని సహజంలో కొన్ని తీసుకురావాల్సిందే. దానికి ఆన్సరబిలిటీ అనేటువంటిది టిటిడి బోర్డు తప్పకుండా ఉండాల్సిందే. టిటిడి బోర్డు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క ఈఓ గారు కానీ జేఈఓ గారు కానీ మిగతా అందరు ఆఫీసర్స్ కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. సో ఆ రకమైనటువంటి యొక్క ఇప్పుడు గురించి చెప్పట్లేదండి. నేను 2003 నుంచి టిటిడిని వాచ్ చేస్తున్నానండి. 2003 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క సహచట్టాల విషయంలో కూడా చాలా సార్లు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా రిలీజియస్ ఎండోమెంట్ అనేటువంటి యొక్క పేరుతో ఈ సహచట్టం కిందికి ఇది రాదు అనేటువంటి యొక్క పేరుతో దానికి ఇది రాదు అనేటువంటి యొక్క పేరుతో దాన్ని తీసివేయడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ వందల ఏ భక్తుడికైనా కూడా ఆవేదన ఉంది. ఆ ఆవేదన తీర్చాల్సినటువంటి యొక్క అంశం ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి యొక్క ఈఓ గారి మీద అక్కడ ఉండేటువంటి యొక్క టీటీడీ చైర్మన్ మీద తప్పకుండా ఉంటుంది. దానికి ఆన్సరబిలిటీ అకౌంటబిలిటీకి గట్టిగా మాట్లాడితే కుదరదండి. తప్పకుండా దానికి సంబంధించినటువంటి యొక్క చట్ట ప్రకారంగా మనం చేయాల్సినటువంటి యొక్క ప్రయత్నం చేయాల్సిందే. అక్కడ చేస్తున్నటువంటి యొక్క సబీర్ జోషి గారిని నేను అభినందిస్తున్నాను. వారొక్కరే కాదు, ఈ రాష్ట్రం లోపల కాదు దేశం మొత్తం గురించి చాలా మంది కూడా సహచట్టం విషయం లోపల, ఎందుకంటే ఎంబీఎస్ ప్రసాద్ గారు అన్నారు అక్కడ దాన్ని ఒక నిమిషం అమ్మా, వారు ఏమన్నారంటే పూలు ఎన్ని వాడారు, లేకపోతే ఈ సింధూరం ఎంత వాడారు, లేకపోతే మిగతా వాటికి అనేది వాటి గురించి మాట్లాడలేదమ్మా. మేము మాట్లాడేది ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక అయ్యా లక్ష్మణాచార్య గారు మీరు మాట్లాడలేదు, మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా. ప్రతిసారి చెప్పారు కదా, జడ్జిలు వచ్చి చూశారు, వెరిఫై చేశారు వాళ్ళు. ఇటువంటి పదేళ్ళైందండి, పదేళ్ళైంది. ప్రతి సంవత్సరం ఒక్కసారి వేయించుకునే అర్హత ఉందా? ప్రతి సంవత్సరం ఒక్కసారి ఎందుకోసమండి? ప్రతి సంవత్సరం జ్యూటి జరుగుతుందండి. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సమక్షంలో మొత్తం ఆభరణాలన్నీ చూపించి జుడితి అనేది జరుగుతుంది. దాంట్లో ఇద్దరు ముగ్గురు భక్తులను కూడా తీసుకెళ్తారు. ఆ జుడితి అనే దాంట్లో అన్ని చూసి వాళ్ళు సర్టిఫై చేస్తే ఇదవుతుందండి. జుడితి అనేది ప్రతి సంవత్సరం జరుగుతుందండి. అంటే సార్ మీరు చెప్తున్నది ఓకే, కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన వ్యక్తులే ఆరోపణలు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ రిప్లేసింగ్ ద థింగ్స్, అంటే సేమ్ ఎట్లా ఉన్నాయో అట్లాంటివి రిప్లేస్ చేస్తున్నారు. వేటే వాడితో రిప్లేస్ చేసేసి దే ఆర్ డూయింగ్ సమ్, వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ కంటితో చూస్తామని చెప్తున్నారు. వాళ్ళని బెదిరిస్తున్నారు టీటీడీ బోర్డు మెంబర్లే, వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇవాళ ఇప్పుడు రమణ దీక్షితులు గారు ఆయన గొప్ప, ఆయన ఏంటంటే మాకు మేమంతా మేము స్వామివారిని మేము చూడలేదు, మేము ఎవరిని ముట్టలేదు, ఆయన పూజ చేశారు, ఆయన చెప్పిన మాటలు ఒక సామాన్యుడిగా నేను మేము విన్నాం, మాకు ఆందోళన కలిగింది, దాన్ని మీరు నిర్వర్తించగలుగుతారా? ఆయన అన్నాడు చాలా ఉన్నాయండి విషయం కూడా నేను కూడా అడుగుతాను. టీటీడీకి సంబంధించిన బైలాస్ మీరు ఓపెన్ గా పబ్లిష్ చేయగలుగుతారా? ప్రదీప్ జోషి గారు, మీరు చెప్తున్న రెండు పాయింట్, ఒకటి ఇప్పటి వరకు ఉన్న వాటి కోసం క్లారిటీ ఉందా అంటే రోజు క్లారిటీ, దానికి సంబంధించి క్లారిటీ ఉంటది, వెబ్సైట్ లోని అన్ని అంశాలు ఉంటాయి. లేవండి, నేను మొత్తం వెబ్సైట్ నేను చూసానండి, లేవు. ఆభరణాల గురించి వెబ్సైట్ లో ఫర్ రీజన్స్ ఆఫ్ సెక్యూరిటీ పెట్టరండి వెబ్సైట్ లో. కానీ ప్రతి సంవత్సరం జుట్టి జరుగుతుంది, ఆ జుట్టిలో అన్ని వెరిఫై చేస్తారు, అందులో భక్తులు కూడా కొంతమంది వెళ్తారు చూస్తారు అని చేస్తారు. కానీ ఒకటండి, మీరు ఎంత చెప్పినా ప్రతి ఒక్కరికి ఇందాక వాడు చెప్పినట్టుగానే సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఇంకొకటి కూడా ఏంటంటే సోమవారం నగలు ఆడిట్ జరుగుతుంది స్వామి, ప్రదీప్ స్వామి ఇంత విజిలెంట్ గా ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇస్తే సరిపోతుంది కదా, ఎందుకు అది ఇవ్వలేకపోతున్నారు? అది మొత్తం అందరికీ క్లారిటీగా కొంత పారదర్శకంగా ఉంటుంది కదా అనేది అంశం. మా కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా నేను ఈరోజు చెప్తున్నాను, ఎందుకంటే ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా సాక్షాత్తు మూల విరాట్ ముందు నేను ప్రమాణం చేశాను. అంతకుముందు నేను కూడా మీ మార్గ అన్ని మాట్లాడేవాడిని బహిరంగంగా,
కానీ ఒక ధర్మకర్తల మండల సభ్యుడిగా స్వామివారం ముందు ప్రమాణం చేసిన తర్వాత నాకు తెలిసినట్టు విషయాలు స్వామి దగ్గర తెలుసుకున్నట్టు విషయాలు బయట చెప్పకూడదని ఆరో ప్రమాణం చేశాం కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు ప్రసాద్ గారు 1990 ఈవోగా గారు ఉన్నప్పుడు నేను ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ కళాశాల చైర్మన్ ఉన్నాను. అప్పుడున్నటువంటి అప్పుడే మాకు తెలుసు టీటీడీ వ్యవస్థలో నేను ధర్మకర్తల మండలి సభ్యుడు కాకముందు అయిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నా నేర్చుకున్నా. ఈరోజు అందరికి అనుమానం ఉంది ఇప్పుడు ప్రసాద్ స్వామికి కానీ మన లక్ష్మీనారాయణ గారికి కానీ ఈరోజు ఏం జరుగుతుందని నేను అందుకని మొన్ననే డిమాండ్ చేశాను. ఒక్కసారి తిరిగి 10 సంవత్సరాలు అయిపోయింది కదా, ఒక్కసారి తిరిగి ఒక హైకోర్టు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత భక్తులందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఒక్కసారి తిరిగి తిరువాభరణంలో ఉన్న రిజిస్టర్ ప్రకారం నగలన్నీ చెక్ చేసి ఒక రిపోర్టు మీరు టీటీడీ వారికి ఇవ్వండి. బహిరంగంగా పనిచేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. కానీ ఒకసారి ఒకవేళ మీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇంకోసారి చేయండి అని చెప్తున్నా. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు అడిగే దాంట్లో మీరు ఎందుకంటే ఒక భక్తుడిగా మీరు అడుగుతున్నారు, అడిగే హక్కు మీకుంది. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి 10 సంవత్సరాలు అయిపోయింది, ఈ 10 సంవత్సరాల కాలంలో ఏమైనా జరిగిందా, అరిగిపోయిందా, తరిగిపోయిందా, తీసుకుని వెళ్ళిపోయినారు అంటున్నారు కాబట్టి ఒకసారి తిరిగి ప్రభుత్వం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపించి ఆ రిపోర్ట్ని బోర్డుకి టీటీడీ ముందు అఫీషియల్స్ ముందు పెడితే బాగుంటుందని చెప్పి మీ అందరి తరఫున నేను కూడా కోరుకుంటున్నా. ఇంకోటి మీరు బోర్డు మెంబర్గా నేను కూడా మీకు ఇంకో విషయం అడుగుతున్నానండి, దయచేసి వెబ్సైట్లో టీటీడీకి సంబంధించిన బైలాస్ ఏమున్నాయి, అంటే హిందూ ధర్మం గురించి కానీ రిలీజియస్ సంబంధించిన బైలాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి వెబ్సైట్లో పెట్టండి. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో కానీ అక్కడెక్కడ మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం అన్యమతస్తులు ఎవరో టీటీడీ ఆఫీస్లో ఉన్నారని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు ఒక న్యూస్ అనేది ఒక వైరల్ అవుతుంది. అలాంటివి కాకుండా ఉండడానికి టీటీడీకి ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయి, ఒక చైర్మన్ నియమించుకోవడంలో ఏ లిమిటేషన్స్ ఉన్నాయి, చైర్మన్ ఏ మతస్థుడు అయ్యి ఉండాలి, ఏ మతస్థుడు కాకూడదు, మతాల వరకు ఎంత పరిధి ఉంది టీటీడీకి, తర్వాత ఎవరెవరిని ఎక్కడ మీరు అపాయింట్ చేయవచ్చు, దానికి సంబంధించిన బైలాస్ ఏవైతే మీరు ఓపెన్ గా పబ్లిక్ ఇవ్వండి. అవి యాక్ట్ మీరు లేవండి, మాకు సామాన్య ప్రజలు చెప్తున్నారు ఎస్యూబీసీ ఛానల్లో ఇవి ఏమి చూపించట్లేదు. ఎస్యూబీసీ ఛానల్ ఇవి చెప్పండి, మీరు ఇందాక చెప్తున్న విషయాలన్నీ కూడా మాకు డైలీ ఎస్యూబీసీ ఛానల్ ఒక 2-3 గంటలు చెప్పండి, పబ్లిక్ మేము అందరం కూడా వింటాం. పబ్లిక్ డాక్యుమెంట్ ఇస్ పాస్డ్ బై ది అసెంబ్లీ, యు కెన్ ఆల్వేస్ టేక్ ఏ కాపీ. నియామకాలన్నీ జరిగే దానికి వ్యతిరేకంగా బోర్డు ఉన్నది కదా, అది చెప్పండి మాకు సామాన్య ప్రజలకు, మాకు ఎస్యూబీసీ ఛానల్ ద్వారా చెప్పండి చెప్తున్నారు కదా. కాదు యాక్ట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్, అది అది యూ కెన్ ఆర్టీఐ కింద మీరు చేసి యాక్ట్ తీసుకోండి మీరు, అది అసెంబ్లీని అడగండి ఇస్తాను. రైట్, ఓకే, రైట్. క్లియర్ గా భానుప్రకాష్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో మీ 10 సంవత్సరాల కాలం, రైట్, ఒక నిమిషం సౌమిత్రి గారు, ఒక నిమిషం. సో భానుప్రకాష్ గారు చెప్పేది ఏంటంటే వెబ్సైట్ లో పెట్టకపోవడానికి భద్రతా కారణాల రీత్యా వెబ్సైట్ లో క్లియర్ ఓపెన్ డాక్యుమెంట్ గా పెట్టే పరిస్థితులు ఉండవు. సో మనకి కానుకల సంఖ్య అది ఎక్కువగా ఉంటుంది, అన్ని ఈ కారణాల కారణంగా వెబ్సైట్ లో ఉండే అవకాశాలు ఉండవు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న విరామం తర్వాత దీనిపై చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. తిరిగి స్వాగతం. సౌమిత్రి లక్ష్మీచార్య గారు, సో ప్రధానంగా అన్ని అంశాలకు సంబంధించి ఎక్కడికక్కడ ఆడిట్ జరుగుతోంది, అన్ని కీలకమైన అంశాలకు సంబంధించి పారదర్శకంగా అన్ని జరుగుతున్నా కూడా ఏ చిన్న చిన్న విషయాల కోసం ఇలా ఏదో జరిగిపోతుందని అపోహ ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? మాట్లాడుతున్న వారు అందరూ కూడా టీటీడీలో అసోసియేట్ అయ్యి అక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించి అక్కడ పాలసీస్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు. సో ఈయన అంత పారదర్శకంగా జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడా వివాదం రాలేదు. మధ్యలో దానికోసం ఆ వజ్రం కోసం ఆ వివాదం వచ్చిన సందర్భంలో దాని జడ్జెస్ కూడా క్లియర్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇంత క్లియర్గా అంత పిక్చర్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి వివాదాలు రేకెత్తడం వల్ల ప్రజలకు ఏదో జరిగిపోతుందని అపోహ క్రియేట్ చేయడం తప్ప చేసేది ఏముందంటున్నారు? అమ్మమ్మ కొన్ని వివాదాలు వచ్చాయి, కొన్ని వివాదాలు వచ్చాయి, వివాదాలు లేకుండా జరగలేదమ్మా, కొన్ని వివాదాలు వచ్చాయి. ఒక నిమిషం, ఒక నిమిషం మాన్ప్రకాష్ గారు, ఒక నిమిషం లక్ష్మీచారి గారు, మీరు మాట్లాడండి సార్. సో నేను చెప్పే అంశం ఒకటే అమ్మా. ఇప్పుడు టీటీడీ యాక్ట్ ప్రకారంగా ఒకప్పుడు ఏంటంటే చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ ఆడిట్ ఆఫీసర్ ఒక్కళ్ళే ఉండేవారు. అకౌంట్స్ ఆయనే రాస్తాడు, ఆయనే ఆడిట్ చేస్తాడు, ఇది సబబేనా? అట్లాగే ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పేసి, ఆయనే సెక్యూరిటీ చూస్తాడు, ఆయనే సెక్యూరిటీ ల్యాప్సెస్ మీద విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తాడు. ఇజ్ ఇట్ కరెక్ట్? ఇది కరెక్టేనండి? ఇది మరి ఈ రకమైనటువంటి యొక్క లోపాలు అక్కడ ఉన్నప్పుడు వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మన మీద లేదా? ఆడిట్ ఆడిట్ ఇస్ డన్ బై లోకల్ ఫండ్ ఆడిట్, ఆడిట్ అనేది లోకల్ ఫండ్ ఆడిట్ వాళ్ళు చేస్తారు.
అయ్యా ఎంబీఎస్ ప్రసాద్ గారు తనికెళ్ళ అనితా నటాషా గారు ఉన్నటువంటి టైం లోపల ఆవిడే అకౌంట్స్ ఆఫీసరు, ఆవిడే ఆడిట్ ఆఫీసరు, తర్వాత దాన్ని సెపరేట్ చేశారు. మీకు మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అట్లాగే సెక్యూరిటీ ఆయనే ప్రొవైడ్ చేస్తాడు, విజిలెన్స్ కూడా ఆయనే చేస్తాడండి. లోకల్ ఫండ్ ఆడిట్ వాళ్ళు ఆడిట్ చేస్తారండి, టీటీడీ అకౌంట్స్ అన్ని కూడా ఆడిట్ చేసేది లోకల్ ఫండ్ ఆడిట్. లోకల్ ఫండ్ ఆడిట్ వాళ్ళు తర్వాత చేస్తారు, ముందు ఆడిట్ అనేది తర్వాత అవుతుంది. ఆడిట్ ఆడిట్ అనేది తర్వాత జరుగుతుంది. ఆడిట్ ప్రీ ఆడిట్ కాదండి, పోస్ట్ ఆడిట్ అండి. ఇది ఎక్స్టర్నల్ ఆడిట్ గురించి నేను మాట్లాడట్లేదు, ఎక్స్టర్నల్ ఆడిట్ గురించి మాట్లాడట్లేదు, నేను ఇంటర్నల్ ఆడిట్ గురించి మాట్లాడుతున్నాను. ఇంటర్నల్ ఆడిట్ అనేటువంటిది ఏదైతే ఉందో, అకౌంట్స్ నేనే రాస్తాను, నేనే ఆడిట్ చేసుకుంటానంటే అది కరెక్టేనా? అది ఎంతవరకు సబబు మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. అట్లాగే నేనే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను, సెక్యూరిటీలో ఉన్నటువంటి ఒక ల్యాప్సెస్ విషయం లోపల కూడా నేనే విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తాను. ఇది ఎంతవరకు సబబు? ఏంటండి తమాషానా అది? ఇక్కడ అది కొన్ని కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క విశ్వాసాలతో కూడుకున్నటువంటి ఒక అంశం, అది కొన్ని కోట్లాది మంది యొక్క మనోభావాలతో కూడుకున్నటువంటి ఒక అంశం. అట్లాంటి వాటి విషయం లోపల కూడా ఇప్పటి వరకు వందల వేల కోట్ల రూపాయలని సైఫన్ చేసినటువంటి యొక్క విషయం లోపల హైకోర్టు డైరెక్టర్గా ఇంటర్ఫియర్ అయిపోయి ఎన్నిసార్లు ముట్టికాయలేసిందో మీకు తెలియదా? హైకోర్టు ఎన్నిసార్లు మధ్యలో ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి పరిస్థితి రాలేదా? హైకోర్టు ఎన్నిసార్లు స్టే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు జరిగింది ఇది? మరి అంతా సవ్యంగానే జరుగుతున్నప్పుడు, అంతా ప్రభుత్వ వ్యవస్థల్లోనే ఉన్నప్పుడు, అందరూ నీతిమంతులే ఉన్నప్పుడు, అంతా బోర్డు మెంబర్లు శ్రీవారి భక్తులే అయినప్పుడు ఈ రకమైనటువంటి వివాదాలు ఎందుకు రేకెత్తుతున్నాయి అక్కడ? అయ్యా మనిషి మనిషి తర్వాత ఫ్యామిలీలో కూడా చాలా తప్పులు జరుగుతుంటాయండి, కరెక్ట్ చేసుకుంటుంటారు. హైకోర్టు కూడా అదే విధంగా కరెక్ట్ చేస్తుంటుందండి. తప్పులు జరుగుతాయి, ఆ ఫ్యామిలీ లోపల జరిగే తప్పుల్ని కూడా ఒక పెద్ద మనసుతో మనం దాన్ని అక్కడ ఉండేటువంటి ఒక కర్త ఎవరైతే ఉంటారో కర్త ఆఫ్ ద ఫ్యామిలీ చూస్తాడు. ఒకవేళ కర్త ఆఫ్ ద ఫ్యామిలీ మోసకారు అయితే, కర్త ఆఫ్ ద ఫ్యామిలీ తప్పైతే అప్పుడు ఎవరు దానికి ఆన్సర్? ఇంకోటి ఏంటంటే రిలీజియస్ బోర్డ్ లో ఎవరైతే ఉన్నటువంటి స్వామి వాళ్ళ మాటలు కూడా వీళ్ళు విలువనివ్వట్లేదు అండి. టీటీ బోర్డ్ మెంబర్స్ వాళ్ళ మాటలు కూడా విలువనివ్వట్లేదు. ఎన్నో సార్లు శృంగేరి పీఠాధిపతులు కానివ్వండి, ఉత్తరాది మఠ పీఠాధిపతులు కానివ్వండి, కొన్ని విషయాలు చెప్పారు. నియామకాలు ఎలా చేయాలి, ప్రతి సంవత్సరము స్వామివారికి అష్టమంగళ ప్రశ్న వేయాలి. ఎక్కడ జరుగుతుందండి అష్టమంగళ ప్రశ్న? తిరుమల తిరుపతి దేవస్థానంలో అష్టమంగళ ప్రశ్న వేయట్లేదు. స్వామివారికి ఎక్కడెక్కడ దోషాలు జరుగుతున్నాయి, వాటిని ఎట్లా ఇచ్చేయాలనేది అష్టమంగళ ప్రశ్న. కర్ణాటకలో ఇవాళ ప్రతి చోట అష్టమంగళ ప్రశ్న వేయించుకుంటారు, చిన్న చిన్న దేవస్థానాలు వేయించుకుంటారు. ఇవాళ ఇంత పెద్ద దేవస్థానానికి అష్టమంగళ ప్రశ్న కూడా లేదు. ఇందాక మీరు అంటున్నారు సెక్యూరిటీ కారణాల రీత్యా మేము చెప్పలేమంటున్నారు. శ్రీవారికి 45 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయని చెప్పి వికీపీడియాలోనే పెట్టారండి. వికీపీడియాలోనే 45 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయని చెప్పి వికీపీడియాలో పెట్టినప్పుడు మీరు ఎందుకు పెట్టలేరు? మీరు భద్రతా రీత్యా వికీపీడియా వాళ్ళు ఎలా పెట్టారు? మీరు వికీపీడియా మీద యాక్ట్ చేసుకుంటారా మరి? స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద జీయరు చిన్న జీయరు చిన్న జీయరు స్వాములు ఉన్నారు, వారి ఆధ్వర్యంలోనే నిత్య కైంకర్యాలు. స్వామివారికి వైకానస ఆగమ పద్ధతిలో పూజా విధానాలు నిర్వహించేదానికి మాకు పెద్ద జీయరు చిన్న జీయరు వ్యవస్థ ఉంది, వారి ఆధ్వర్యంలో జరుగుతాయి కార్యక్రమాలు. లక్ష్మీనారాయణ గారు చెప్పిన అకౌంట్స్ ఆఫీసర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉండాలి, అంతర్గత వ్యవస్థ కాదు, వాళ్ళు సెపరేట్ గా ఉంటారు. ప్రజలకి ఎలా క్లారిటీ వస్తుంది వీటన్నిటి కోసం? ఏ విధంగా ఇవ్వట్లేదు వీళ్ళు క్లారిటీ మాకు? ఇవ్వట్లేదు క్లారిటీ కావాలంటారు చెప్పండి. నేను ఒకటే అడుగుతానండి, తిరుమల తిరుపతి దేవస్థానము మొట్టమొదటిగా చిన్న జీయర్ స్వామివారి ఆధ్వర్యంలో లేదు, పెద్ద జీయర్ స్వామివారి ఆధ్వర్యం లేదు, మొట్టమొదటిగా వ్యాసరాజ తీర్థుల వారి ఆధ్వర్యంలో ఉండేది. అప్పుడు 10 రోజులు స్వామివారి యొక్క గుడి మూతబడిన తర్వాత వ్యాసరాజ స్వాముల వారు చిన్న జీయర్ స్వామివారి పెద్ద జీయర్ స్వామివారికి అప్పచెప్పారు. ఆ అప్పచెప్పినప్పుడు కొన్ని నియమాలు పెట్టారు. ఆ నియమాలు ఏది అని ఎన్నిసార్లు అడిగినా సరే, ఇప్పటికీ ఉత్తరాది మఠం నుంచి దివాన్ గారు అడిగినా సరే, టీటీడీ బోర్డు వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు?
అప్పుడు కొన్ని బైలాస్ పెట్టారు, సంవత్సరానికి ఇన్ని రోజులు ఉత్తరాది మఠస్థులకు అలో చేయాలి, శృంగేరి పీఠాధిపతులకు అలో చేయాలి. పీఠాధిపతులకు ఎవ్వరికి గౌరవం లేదు, విలువ లేదు. అస్తమానము మీకు సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, గవర్నర్ వచ్చారని చెప్పి ఒక ధార్మిక సంస్థకు సంబంధించి ఏమీ లేదు. ఇవన్నీ మేము అడగాలి అని అడగడానికి మాకు రైట్ ఇన్ఫర్మేషన్ లేదు. మేము రావాలి, దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి. మాకు అధికారం లేదు. పూర్తి ప్రభుత్వమే, పూర్తి ప్రభుత్వమే. ఆధ్యాత్మికవేత్తలకు నాలుకను కోసేశారు. ఆధ్యాత్మికవేత్తని అలో చేయట్లేదు. ఒక నిమిషం సమాధానం చెప్పండి స్వామి. పీఠాధిపతులు, పీఠాధిపతులకి పెద్ద మధ్య పెద్ద మర్యాద చిన్న మర్యాద ఉంది, తెలుసుకోండి దయచేసి. పీఠాధిపతులు వచ్చినప్పుడు వారికి ఏ విధంగా వారి దేవదర్శనం కల్పించాలని చెప్పి మాకు దిట్టం ఉంది. దాంట్లో పెద్ద మర్యాద చిన్న మర్యాద ఉంది. అధికారులు కానీ అర్చకులు కానీ వారిని వారిని స్వాగతం పలికి దర్శనం చేయిస్తారు. అంటే అందరికీ చేయాల్సిన అవసరం లేదు స్వామి. మా టీటీడీ మాన్యువల్ ఒకసారి మీరు అడుగుతున్నారు కదా, దాంట్లో చూడండి తెలుస్తుంది ఏ వారికి ఏ మఠానికి ఏ స్వామికి ఏ విధంగా ఆలయ మర్యాద ఇవ్వాలి అని చెప్పి మాకు ఉంది. దాని ప్రకారం ఇస్తాం. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి రేపు ఒక పీఠం పెట్టుకునేది, నేను పోతే నాకు మర్యాద లేదండి. నేను అడుగుతుంది కూడా ఉత్తరాది మఠమే. ఎందుకోసం అంటే వ్యాసరాయల మఠం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చింది. అష్టమంగళ ప్రశ్న వెయ్యాలనేది టీటీడీలో నియమం ఉంది, అది చూపిస్తున్నారా? ఏవి చూపించట్లేదు. మీరు ఎస్యూబీసీ ఛానల్ పెట్టారు, ఏం చూపిస్తున్నారండి భక్తులకు? శ్రీవారి చరిత్ర ఎంతవరకు చెప్పారు? ఇవాళ ప్రదీప్ జోషి చెప్పేంత వరకు కూడా వ్యాసరాజుల మఠం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చిన విషయము ఇవాళ ఏ పబ్లిక్ కూడా తెలియదు. మీరు ఓపెన్ గా అడగండి, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర గురించి అడగండి. ఆర్టీఐ పరిధిలోకి కీలకమైన అంశాలు ఆదాయ వ్యయాల కోసం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉందా లేదా? సో దీనికోసం ఒక చిన్న క్లారిటీ ఫైనల్. మొన్న ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇది మొత్తానికైతే టీటీడీ విషయంలో అన్ని అంశాల్లో కూడా క్లియర్ గా ఏం జరగాలనే నియమ నిబంధనలు పాటించే జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆదాయ వ్యయాల విషయాన్ని మాత్రం ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావడం రాకపోవడం మాత్రం కొంత భక్తులకి ఆందోళన కలిగించే అంశంగా చెప్తున్నారు. ఇది వాళ్ళ న్యూస్ రూమ్ లో చర్చ. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతుంటే చూస్తూనే ఉండండి. రిపోర్ట్.